అనారోగ్యాలు రెండు రకాలు ఒకటి ఇన్ఫెక్షన్స్ రెండోది దీర్ఘకాలికం ఇన్ఫెక్షన్స్ బయట నుంచి వచ్చే ఆక్రమణలు ఒక బయటి జీవం ఏదో మీ వ్యవస్థలో చొరబడి సమస్యలు కలగజేస్తుంది దానికి మందులు వాడాల్సిందే కానీ దీర్ఘకాలిక వ్యాధులంటే అర్థం మన శరీరమే మనకి సమస్య కలిగించటం రోగం శరీరంలోనే పుడుతోంది శరీర కణాలన్నీ ఆరోగ్యం కోసమే తయారు చేయబడ్డాయని మనకి తెలిసిందే మరి అనారోగ్యం ఎందుకొస్తోంది కాజ్ అనే అతి ప్రాథమికమైన విషయం గతి తప్పుతోంది లేదా శరీర వ్యవస్థలోనే ఏదో ఒక అపార్థం తలెత్తి అది ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యాన్ని కలగజేస్తోంది దీనికి తోడు మనం ఈ అపార్థాలని ఎన్నో విధాలుగా బలపరుస్తున్నాము నేను అపార్థం అంటే మేధోపరంగా అర్థం చేసుకునే విషయం గురించి కాదు కణస్థాయిలో మూలకాల స్థాయిలో ఒక అపార్థం ఉంది ఈ పరిస్థితిని మార్చాలంటే శరీర వ్యవస్థలో ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చి అంతర్గత శక్తిని ఉత్తేజపరిచి మీలోని అంతరంగ పార్శ్వాన్ని తాకే ప్రయత్నం చేయాలి మీ శరీర నిర్మాత మీలోనే ఉన్నాడు అలాంటప్పుడు మీ శరీరాన్ని రిపేర్ చేయాలంటే మీరు దాని నిర్మాత దగ్గరికి వెళ్తారా లేక పక్కనున్న మెకానిక్ దగ్గరికి వెళ్తారా టు సమస్య లోపల నుంచి పుట్టింది కాబట్టి సమాధానం కూడా లోపల నుంచే రావడం ముఖ్యం ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియ దీని గురించే మీలో అంతర్గతంగా ఉన్న శక్తిని గ్రహించి మీలోని లోతైన అసలైన పార్శ్వాన్ని యాక్సెస్ చేయగలగటం దానికి మీ శరీరాన్ని తయారు చేసే శక్తి ఉంది ఎలాంటి పదార్థంతో మీరొక ముక్క తింటే అది కొన్ని గంటల్లో వ్యవస్థలో చేరి మనిషిగా మారిపోతోంది అటువంటి మేధస్సు ఇంకా సామర్థ్యాలతో కూడుకున్న ఆ పార్శ్వం మనలో ఉంది దాన్ని గనక తెలుసుకోగలిగితే ఆరోగ్యంగా ఉండటం అనేది మీకు సమస్యే కాదు ఆ మార్గాన్ని యాక్సెస్ చేయటానికి ఎన్నో అడుగులు వేయాలి మీరు తెలుసుకోగలిగిన అతి సులువైన అడుగు ఏదంటే మీలో ఉన్న అపరిమిత సంభావ్యతలకి సుముఖంగా ఉండటం ఇలా నాకున్న సమస్యలన్నీ బయటనుంచే వస్తాయి సమాధానాలు కూడా బయటవే అని అనుకోవటం ఇస్ వెరీ ఫూలిష్ టు అప్రోచ్ హోల్ ప్రాసెస్ చాలా మూర్ఖమైన వాదనం రోగాలకి ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలైన డయాబెటిస్ హైపర్ టెన్షన్ కార్డియాక్ సమస్య ఆస్తమా అధిక బరువు ఎలర్జీలు ఇలాంటివన్నీ లోపలే పుట్టాయి వాటిని లోపల నుండే నయం చేసుకోవచ్చు కానీ దానికి మనం మనలో ఉన్న లోతైన పార్శ్వాన్ని గమనించి దాని పట్ల శ్రద్ధ వహించటం అవసరం ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది శక్తివంతమైన ప్రక్రియ మీలోని అంతరంగాన్ని చేరుకోగల శాస్త్రీయ మార్గం ఇది ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని సృష్టించే మార్గం